ఆయన పేరేమో వివేకానంద చేష్టలేమో ఔరంగజేబు లెక్క ఉన్నాయి ఓడిపోతామని భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దారులకు తెగబడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు తమ సహనాన్ని చేతగనితనంగా భావించొద్దని మా బీజేపీ ఒక కార్యకర్త శివాజీ మాదిరిగా మారితే మిమ్మల్ని ఔరంగజేబును తరిమినట్లుగా ఉరికించి ఉరికించి కొడతారన్నారు ప్రజల కోసం అన్ని భరిస్తున్నామన్నారు ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టేందుకు సిద్ధమైనారు అంటూ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కుద్బుల్లాపూర్ విచ్చేసిన బండి సంజయ్ కుమార్ బీజేపీ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ను పరామర్శించారు నిన్న ఓపెన్ డిబేట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేక్ వ్యవహరించిన తీరు జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోన శ్రీశైలంతో పాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి బీజేపీ నేతలు జయసంగప్ప రవికుమార్ యాదవ్ చిగుటి ప్రవీణ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ విధంగా దాడి చేస్తా అంటే ఆయన పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కూన శ్రీశైలం గౌడ్ గారి మీద దాడి చేసినట్టే ఆయన ఏమచరిస్తున్నారు కుప్పలపూర్ ప్రజలకు మీరు నాకు ఓట్లు వేసి గెలిపియాలే బాజప్తా వారికి ఇస్తున్నానే నేను పైసలు పడేస్తే అడ్డగోలు సంపాదించిన నేను పోయినసారి పైసలు పడేసి గెలిచిన ల్యాండ్లు కబ్జాలు చేసిన పేదలను ఉసురు పోసుకున్నా ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ప్రజలు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎవ్వరు వ్యాపారం చేస్తే నాకు కమిషన్లు ఇవ్వాల్సిందే నన్ను వచ్చి కలవాల్సిందే నేను లేకుంటే నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడు వాళ్ళు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే నా తొట్టి గ్యాంగ్ పైసలు ఇవ్వాల్సిందే నాకు దండుపాలే మూట అన్నది కానీ ఎవరు వ్యాపారం చేసినా ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎవరు జాగలు కొన్నా ఎవరు రియల్ ఎస్టేట్ చేసినా కూడా ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా రాష్ట్రాలతో సంబంధం లేదు వాళ్ళు వచ్చి నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇవ్వాల్సిందే పోయినసారి నేను పైసలు పడేసి నేను ఎన్నికల్లో గెలిచిన నేను పైసలు పడేస్తే నాకు ఓట్లు వేసినని చెప్పి ఆయన అహంకారం ఆయనకు మళ్ళీ ఈసారి అదే చేస్తున్నాడు ఈసారి కూడా నా పైసలు పడేస్తా కుత్బుల్లాపూర్ ప్రజల ఓటు వేయాలి ఎవరైనా ప్రశ్నిస్తే ఇవో దాడి చేస్తున్నా ఇట్లా దాడి చేస్తా మీ మీద ఇట్లా దాడి చేస్తాను మీ మీద అని చెప్పి ఇలా కుత్బుల్లాపూర్ ప్రజలకు ఒక వార్నింగ్ ఇస్తుండే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుండే బిడ్డ నాకు ఓటు వేసి గెలిపి మీకు తిట్టాది గెలిచాక ప్రశ్నిస్తే ఇట్లా దాడి చేస్తా ఇలా కుత్బుల్లా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకోవాలి ఓటర్స్ ఆలోచించుకోవాలి అన్ని రాష్ట్రాల సభ ఓటర్స్ ఉంటారు ఇక్కడ మీరు ఆలోచించుకోండి ఇవాళ ఇవాళ ఎంతనే నాలుగే పిట్టే పిల్లలతోనే ఆయన మీ శ్రీశైలం గిట్లా మెడబట్టి నూకి గిట్లా గట్టిగిట్లా పడేసి పక్కకు పడారు కదా కరోనా కూడా పోతాడు ఆయన కానీ శ్రీశైలం ఏమంటున్నాడు నేను ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉన్నది కుత్బుల్లాపూర్ ప్రజలు సమస్యతో తల్లడిల్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి అనేక సంవత్సరాలుగా నేను యుద్ధం చేస్తున్నా ఇక్కడ కాబట్టి ప్రజల కోసం దేన్నైనా భరిస్తారండి ఇక్కడ రాజ్యం అన్న తెలంగాణ రాష్ట్రంలో దీనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అరే నేను టీవీలు చూసినాక సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన సామాన్య వ్యక్తులు సామాన్య ఓటర్స్ వాళ్ళు స్పందించి తప్పు ఈ గుండాగిరి జల్లది ఇటువంటి గుండాగిరిని మనము సమర్థించద్దు ఇటువంటి గుండాగాలం గుణపడని చెప్పాలి తెలంగాణలో ప్రతి యువత కూడా ఎస్ నేను కుత్బుల్లాపూర్ పోతా ఒక్క కనీసం శ్రీశైలం గౌడ్ గారికి నా తరఫున 10 ఓట్లు ఇస్తా తిరుగుతా కుత్బుల్లాపూర్ నాకు సంబంధం లేకుండా ఏరియా కాకుండా ఇలా కుత్బుల్లాపూర్ తిరుగుతా శ్రీశైలం గౌడ్ నాకు పరిచయం లేకుండా కూడా నేను పోయి ఇలా భారతీయ జనతా పార్టీ పూ గుర్తుకు శ్రీశైలం గౌడ్ గారికి కనీసం నా తరఫున 10 ఓట్లు వేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఈ టీవీ చూసినట్టు ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఇలా శ్రీశైలం గౌడ్ గారికి గెలుపుకు కృషి చేసేటువంటి వాతావరణం ఇలా కుత్బుల్లాపూర్ నెలకొన్నదంటే కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా మీరు స్వచ్ఛందంగా రండి స్వచ్ఛందంగా రండి ఇలా శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించండి ఈ గుండగాలకు బుద్ధి చెప్పండి వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా కుత్బుల్లాపూర్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.